హాయ్, హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు నేను టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్ గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మనం ఇలా తయారు చేసుకుంటే కనుక ఈ కొలతలతోటి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా టొమాటోలను శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్ తోటి బాగా తుడుచుకొని పెట్టుకున్నాను. తడి ఏమీ ఉండకూడదండి. చూసారు కదా, టొమాటోలు గట్టిగా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చూస్తున్నారు కదా, టొమాటోలు కొద్దిగా దోరగా ఉన్నా కూడా బాగుంటుంది ఈ చట్నీ. చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి ఈ కాయలు. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఇవి చాలా త్వరగా మగ్గుతాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను. చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా టొమాటోలు అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాను. కరెక్ట్గా 3 కేజీలు టొమాటోలు తీసుకున్నానండి నేను. ఈ టొమాటోలు చాలా పుల్లగా ఉన్నాయి. తర్వాత ఈ 3 కేజీల టొమాటోలకి 1/4 కేజీ చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని శుభ్రంగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. పుల్లలు కానీ గింజలు కానీ ఏమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు. అలాగే రైస్ కుక్కర్ గ్లాస్ తోటి 1 గ్లాసు ఆయిల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని పెద్దది, అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసుకుంటున్నాను నేను. మొత్తం ఒకేసారి వేసుకోవాలండి, లేదా ఇంత పెద్ద కడాయి లేకపోతే కూడా రెండింటిలో కూడా మగ్గించుకోవచ్చు. రెండు చిన్న చిన్న కడాయిలు ఉన్నా కూడా వాటిల్లో పెట్టుకొని మగ్గించుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా పసుపు వేసుకుందాం. తర్వాత 1 గ్లాసు ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఇది కుకింగ్ ఆయిల్ ఏనండి, మనం వంట చేసుకుంటాం కదా ఆయిల్ తీసుకున్నాను నేను. పసుపు ఆయిల్ వేసుకొని ఇప్పుడు టొమాటో ముక్కల్లో బాగా కలుపుకొని మగ్గించుకుందాం. ఈ విధంగా కలుపుకొని పసుపుని ఆయిల్ని 1 గ్లాస్ ఆయిల్ అయితే సరిపోతుందండి మనకి టొమాటోలు మగ్గించుకోవటానికి. చూసారు కదా ఎంత వాటర్ ఉన్నాయో టొమాటోలలో. ఈ విధంగా తిప్పుకుంటూ బాగా మగ్గించుకోవాలి. చాలా రసం ఉందండి టొమాటోలలో. కొద్దిగా టైమే పట్టింది ఇది మగ్గటానికి. వాటర్ అంతా ఇంకిపోయేట్లుగా మగ్గించుకోవాలి. చూశారు కదా ఇప్పుడు టొమాటోలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/4 కేజీ చింతపండు వేసుకుంటున్నాను నేను. ఈ విధంగా చింతపండు వేసుకొని టొమాటోలో చింతపండును కూడా బాగా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాం. చూస్తున్నారు కదా చింతపండు కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇది కూడా టమాటో మిశ్రమం కూడా బాగా దగ్గరగా అయ్యింది. ఇలా అయితే సరిపోతుంది. మనం కారం కూడా వేసుకొని తిప్పుకుంటాం కాబట్టి మిక్సీలో. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. అది చల్లారే లోపల మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాను. 1 మెంతులైతే 2 ఆవాలు, అలాగే 1 జీలకర్ర. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. తర్వాత ఇలా రైస్ కుక్కర్ గ్లాస్ తోటి ఉప్పును కూడా కొలత పెట్టుకుందాం. 3 గ్లాసుల ఉప్పు అయితే సరిపోతుందండి. నేను సాల్ట్ తీసుకోలేదు, మెత్తటి ఉప్పు కాదండి ఇది, కళ్ళు ఉప్పే. ఇలా టీ గ్లాస్ తో కూడా కొలత చూపించండి అని అడిగారు, దానికోసం చెప్తున్నాను. ఈ టీ గ్లాస్ తోటి అయితే 4 గ్లాసుల ఉప్పు అయితే సరిపోతుంది. నేను కొలిచాను ఈ గ్లాసులతోటి. 4 గ్లాసుల ఉప్పు అయితే సరిపోతుంది. రైస్ కుక్కర్ గ్లాస్ తోటి అయితే 3 గ్లాసులు అయితే సరిపోతుంది. తర్వాత నేను ఎప్పుడు చట్నీ చేసుకున్నా కూడా ఇలా 3 మ్యాంగోస్ కారం పొడి యూజ్ చేస్తూ ఉంటానండి. ఇది మనకి హైదరాబాద్ లో అన్ని షాపుల్లో దొరుకుతుంది కదా, మంచి కలర్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది పచ్చళ్ళకి ఈ కారం. నేను ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటాను. దీన్ని కూడా 3 గ్లాసులు తీసుకుందాం. 3 గ్లాసులు ఉప్పు, 3 గ్లాసులు కారం అండి. ఇంకా సేమ్ అండి, టీ గ్లాస్ అదే టీ గ్లాసు. చూసారు కదా నా దగ్గర ఉన్న టీ గ్లాస్ అదే. ఆ గ్లాస్ తోటి అయితే కనుక 4 గ్లాసులు అయితే సరిపోతుంది. 4 గ్లాసులు ఉప్పు, 4 గ్లాసులు కారం అయితే సరిపోతుంది. ఈ రైస్ కుక్కర్ గ్లాస్ అయితే కనుక 3 గ్లాసులు అయితే సరిపోతుంది. చూసారు కదా 3 గ్లాసులు ఉప్పు రైస్ కుక్కర్ గ్లాస్ తోటి, 3 గ్లాసులు కారం వేసుకున్నాను.
కారాన్ని ఉప్పుని ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. ఇది మీ ఇష్టం అండి, మిక్సీలో అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేసుకుంటున్నాను, గ్రైండర్లో వేసుకోవటం లేదు. ఈ విధంగా ఉప్పు కారాన్ని కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి, ఆవాలు, మెంతులు, జీలకర్ర. వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం. చూశారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1/50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను ఒలిచి పెట్టుకున్నాను నేను. ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. చూశారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ మిశ్రమం కూడా, టమాటోలు మగ్గిపోయాయి కదా, ఇది కూడా బాగా చల్లగా అయిపోయింది. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం మనం. మీ ఇష్టం అండి, గ్రైండర్లోనైనా అంతా ఒకేసారి వేసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీ జార్లో వేసుకొని లాస్ట్లో అంతా కూడా ఒకేసారి కలుపుకోవచ్చు పెద్ద బౌల్లో వేసుకొని. నేనైతే గ్రైండర్లో వేసుకోవటం లేదు, మిక్సీ జార్లోనే వేసుకొని లాస్ట్లో అంతా ఒకసారి కలుపుకుంటాను. చూశారు కదా, టమాటో మిశ్రమం వేసుకొని తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి వేసి ఆ పేస్ట్, తర్వాత ఉప్పు కారం బౌల్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఉప్పు కారాన్ని కూడా కొద్దిగా వేసుకొని మనకి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత లాస్ట్లో పచ్చడి అంతటిని ఒకసారి బౌల్లోకి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. గ్రైండర్లో అయితే మొత్తం ఒకేసారి తిప్పుకోవచ్చు. చూశారు కదా, చాలా కలర్ఫుల్గా, చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని చూశారు కదా, మంచి కలర్లో ఉంది. ఈ 3 మ్యాంగోస్ పౌడర్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా మిగతా టొమాటో మిశ్రమం, ఉప్పు, కారం వాటన్నిటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. చూశారు కదా, ఈ బౌల్ నిండా వచ్చింది చట్నీ. దాదాపుగా 4.5 కిలోల వరకు వచ్చిందండి నాకు ఈ చట్నీ. ఇప్పుడు కొద్దిగా తాలింపు వేసుకుందాం. 2-3 రోజులు ఆగి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, కానీ మా పిల్లలు ఇప్పుడే కొద్దిగా కావాలని అడిగారు కాబట్టి వేస్తున్నారు. కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకొని వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. కరివేపాకు కూడా వేగాక నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటానండి. ఎప్పుడు టొమాటో చట్నీ వేసుకున్నా కూడా తాలింపు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగితే కనుక 4 రోజుల పాటు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా బయట ఉంచుకున్నా కూడా చట్నీ ఏం పాడవదండి, వేసుకోవచ్చు టమాటో చట్నీలో ఉల్లిపాయలు. ఒకసారి ఎవరో నాకు ఉల్లిపాయలు వేసుకుంటే బాగుండదు టమాటో చట్నీలో అన్నారు. ఈ విధంగా కొద్దిగా చట్నీ తీసుకొని ఉల్లిపాయలు బాగా వేగాక టొమాటో చట్నీని వేసుకొని బాగా కలుపుకొని 1-3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మనం వేడి వేడి రైస్ లో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా ముద్దపప్పు కాంబినేషన్ లో కూడా బాగుంటుంది, లేదా మనం మజ్జిగన్నంలో ఉప్పు అవాయిడ్ చేసి ఉప్పు లేకుండా మజ్జిగన్నంలో ఈ చట్నీని పక్కన పెట్టుకొని కూడా నంచుకుంటూ తినొచ్చు. మజ్జిగన్నాన్ని చాలా టేస్టీగా ఉంటుంది, మీ ఇష్టం అండి. చూశారు కదా, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చట్నీని మనకు కావాలన్నప్పుడల్లా జాడీలో పెట్టుకొని లేదా గాజు సీసాలో పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.